అంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది. ఆ భూమి అనేది, ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి, ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలామంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందంట. ఆ ఏం చేసిందని అడగటానికి చదువు చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ ఏం చేసిందని మాట్లాడేటైనా ఊరికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, తాగడానికి నీళ్ళ ట్యాంకు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఊర్లో గుడి కట్టించిన కాంగ్రెస్ పార్టీ కట్టించింది, ఈ అడిగే హక్కు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ జాతికి అంకితం చేయకపోతే, ఆ ప్రశ్నించే హక్కు లేకపోతూ ఉండే, ఆ ప్రశ్నించటోళ్ళు కూడా బానిసలుగా బతికే పరిస్థితి ఉంటుండే? ఇవాళ ప్రశ్నించే హక్కు అధికారాన్ని ప్రసాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. సరే కొంతకాలం ఏమవుతుందంటే మన పిల్లలు కూడా తాత నాయనమ్మ ముసలిగతే నీకేం తెలియదు ఊకో అంటుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ కాలంలో టీవీలు లేకపోతే సెల్ ఫోన్లు చూసుకొని అంతా తెలుసా అనుకుంటారు. అది పరిమిత జ్ఞానమే కానీ దానివల్ల ఏమి లేదు. పెద్ద మనుషులకు ఉన్న అనుభవం అనేది అపారమైనది. అనుభవం కొనుక్కుంటే రాదు, సెల్ ఫోన్లు కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. కాబట్టి మా మిత్రులందరికీ ఇది ఒక మంచి కార్యక్రమం, నాకు ఒక మంచి అవకాశం. ఇట్లాంటి సందర్భంలో, అత్యంత కీలకమైన సందర్భంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు భవన్ ప్రారంభించడం ద్వారా ఇక్కడి నుంచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అవకాశం వచ్చి, ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరూ ఆశామాసికి ఇక్కడికి రాలేదమ్మా, వాళ్ళందరూ చదువుకుంటే కష్టపడితేనే వచ్చారు. మీకు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. మీ ఇంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ ప్రాంతంలో కానీ ఎంత గొప్పోడైనా